అదేంటంటే వీరు ఎక్కువగా సంస్కృతాన్ని హైలైట్ చేస్తారు బ్రదర్. వెంకట చాగంటి గారు ఎప్పుడు మాట్లాడినా సరే వాళ్ళు ఆయన సంస్కృత భాషకు సంబంధించి సంస్కృత భాషకు సంబంధించిన వేదాలే ప్రామాణికం అన్నట్టుగా వారు మాట్లాడతారు. అంటే ఆ పుస్తకాలనే మేము అంగీకరిస్తాం, మిగతా పుస్తకాలు అంగీకరించం అంటూ మాట్లాడతారు. యాక్చువల్లీ వారు ఆది సమాజానికి సంబంధించిన వారు. అయితే ఈ సంస్కృత భాషకు సంబంధించిన లిపి కోసం ఏమైనా కొంచెం వివరణ ఇచ్చి, అసలు లిపి ఎప్పుడొచ్చింది అనేది ఆయన ప్రశ్న రూపంగా వెంకట చాగంటి గారిని అడుగుతారా బ్రదర్? మీ ప్రశ్నకి మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ మరియు ఈ కార్యక్రమంలో మరి నిన్ను ఆహ్వానించిన సాంబశివరావు అన్న గారికి మరియు హోస్ట్ అయిన జాన్ కొయ్య గారికి కూడా వందనాలండి. జాన్ కొయ్య గారు మరి వెంకట చాగంటి గారు మాట్లాడిన విషయాల గురించి మరియు ఆర్య ద్రవిడ సిద్ధాంతం మొట్టమొదటిసారి ఎవరు ప్రతిపాదించారనే విషయం నుంచి మరి సంస్కృతం మీద మరి వెంకట చాగంటి గారు ఎక్కువగా మాట్లాడుతుంటారు కాబట్టి సంస్కృత భాషకి మరి లిపి ఉందా లేదా అంటే లేదు. సంస్కృత భాషకి నేటికి లిపి లేదు. లిపి లేని సంస్కృత భాషని మనం సంస్కృతంలో చదివితే ఏంటి, లేకపోతే తర్వాత తర్జుమా చేసిన తెలుగులో చదివితే ఏంటి, లేకపోతే తర్వాత తర్జుమా చేసిన ఇంగ్లీష్ లో చదివితే ఏంటి? మొట్టమొదట సంస్కృతానికి అక్షరమాల లేదు కదా. మనం తెలుగులో అఐఇల్ రాయాలంటే రాస్తాం, హిందీలో అఐఇల్ రాయమంటే రాస్తారు, మరి తమిళ వాళ్ళు తమిళ భాషలో అఐఇల్ రాయమంటే రాస్తారు. మరి వెంకట చాగంటి గారు సంస్కృతంలో అఐఇలు రాసి చూపించగలరా? అది మీరు అడుగుతున్నారు ప్రశ్న రూపంగా. ఆయన అడుగుతున్నారు, వెంకట చాగంటి గారు అడుగుతున్నారు. అయ్యా వెంకట చాగంటి గారు, అనిల్ గారు అడుగుతున్న ఈ ప్రశ్నకి మీరు జవాబు ఖచ్చితంగా వీడియో రూపంగా తెలియజేయండి. సంస్కృతానికి లిపి ఉందా? ఒక మరి వేదాలు దేంట్లో రాయబడ్డాయి? ఒకళ్ళు ఉంటే ఎప్పుడు రాయబడ్డాయి, లేకపోతే ఏ భాషలో వేదాలు ఎప్పుడు రాయబడ్డాయి అనే విషయాలు మాకు తెలియజేయండి, ప్రేక్షకులకు తెలియజేయండి. మాకు మా ప్రశ్నకి జవాబు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. మరి దేవనాగరి లిపిలో మీరు చెప్పారు కదా, మీరు చాలా వీడియోలు చేసాము దేవనాగరి లిపిలో మరి వేదాలు రాయబడ్డాయని మనం చెప్పుకొని వస్తున్నాము. మరి దేవనాగరి లిపి ఎగ్జాక్ట్ గా ఏ కాలంలో వచ్చింది బ్రదర్? సార్ నేను చాలా కార్యక్రమాల్లో చాలా సార్లు చెప్పాను, మొట్టమొదటిగా మన భారతదేశానికి అశోకుడి కాలంలో బ్రాహ్మీ లిపి వచ్చిందండి. ఓకే. కాలక్రమేణా ఆ అంటే మొదటిలో బ్రాహ్మీ లిపి అని పిలవలేదు, దాన్ని ధమ్మా లిపి అన్నారు. ఎందుకంటే అది బౌద్ధులు రాసుకునే వాళ్ళు. ఓకే. ఈ ధమ్మా లిపిని ఈ ఆర్యులు బ్రాహ్మీ లిపి అనే పేరు పెట్టారు దీనికి. ఓకే. పేరు పెట్టుకొని దీన్ని వీళ్ళు అడాప్ట్ చేస్తున్నారండి, అడాప్ట్ చేస్తున్నారు, హైజాక్ చేస్తారు. ఓకే. ఈ బ్రాహ్మీ లిపికి తర్వాత కాలంలో అంటే 4, 5, 6 శతాబ్దంలో నాగరి స్క్రిప్ట్ అని దానికి పేరు. ఓకే. ఈ నాగరి లిపియే 11వ శతాబ్దం నుంచి దేవనాగరి అయ్యింది. దేవనాగరి అయింది. ఓకే. అంటే బౌద్ధులు యూజ్ చేస్తున్న లిపినే వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు తప్ప వీళ్ళకంటూ ఒక లిపి అనేది లేదు, సంస్కృతం కంటూ ఒక లిపి అనేది లేదు. అంటే చెప్పండి చెప్పండి సార్. ఆర్య ద్రవిడ సిద్ధాంతం అని మనం మాట్లాడే ముందు అసలు ఈ ఆర్యులు ఎవరు అనే విషయానికి వస్తే, ఇండో యూరోపియన్స్ అని మనం మాటికి చెప్తున్నాం. ఎస్. ఈ ఇండో యూరోపియన్స్ కి భాషలు ఏవైతే నోటితో మాట్లాడే భాషలు ఉన్నాయో అవి కెల్టిక్, బాల్టిక్, స్లోవిక్, ఇటాలిక్, జర్మనిక్ ఈ భాషలండి. ఈ భాషల్లో నుంచి వచ్చిన ఒక భాష సంస్కృత భాష. ఓకే. దాన్ని బట్టి తెలిసిపోతుంది కదా ఆర్య ద్రవిడ సిద్ధాంతం ఉందని. కానీ ప్రాబ్లం ఏంటంటే కెల్టిక్, బాల్టిక్, జర్మనిక్, ఇటాలిక్, స్లోవిక్, ఇంగ్లీష్ అయినా సరే, సంస్కృతం అయినా సరే, ఈ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ కి దేనికి వాటి సొంత లిపి లేదు. ఎస్. ఈ గ్రీకు భాష రాయడం ఎవరైతే వీళ్ళు గ్రీకు భాష రాయడం మొదలు పెట్టారో, గ్రీకు భాషకి మూలమైన అక్షరమాల హెబ్రూ. ఓకే. ఈ బ్రాహ్మీ లిపి సంస్కృతాన్ని ఏదైతే మొట్టమొదట్లో వీళ్ళు అశోకుడు బ్రాహ్మీ లిపిని తెచ్చిన తర్వాత బ్రాహ్మీ లిపిని వాడారో, ఆ బ్రాహ్మీ లిపి వచ్చింది అరమైక్ నుంచి.
ఓకే ఈ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి అసలు లిపి అనేదే లేదు. ఓకే మరి అంటే వెంకట చాగంటి గారు ఇది ఈ ప్రశ్న మీకు ఎందుకు అడిగానంటే వెంకట చాగంటి గారు ఎప్పుడు చెప్పి ఎప్పుడు ఏమంటారు అంటే కొన్ని లక్షల సంవత్సరాల కిందట ఈ వేదాలు వచ్చాయి, కొన్ని లక్షలు కోట్లు మరి రకరకాల కొన్ని కొన్నిసార్లు కోట్లు అంటారు ఆయన, కొన్ని కొన్నిసార్లు లక్షలు అంటారు, ఇలాగా అంత సనాతనమైనది మా గ్రంథాలు అంటూ మాట్లాడతారు. ఈ లిపిని ఆలోచిస్తేనే ఆటోమేటిక్ మనకు అర్థమైపోతుంది ఆర్యులు మన దేశానికి వలస వచ్చారు అని మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. క్లియర్గా అంటే భాషలు బట్టి ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది యాక్చువల్లీ.